హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అరుకు టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం ఆ ఓటర్ కార్డ్కి మొబైల్ లింక్ ఎలా చేయాలో చూద్దాం అది కూడా ఇన్స్టాంట్గా లింక్ అయ్యే విధంగా అనమాట మొబైల్ లింక్ అనేది ప్రజెంట్ ఇన్స్టాంట్గా లింక్ అవుద్ది ఓటర్ కార్డ్కి అయితే మనం ఇన్స్టాంట్గా లింక్ చేసుకోవచ్చు అనమాట విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ వన్ టు టూ మినిట్స్లో లింక్ అయిపోద్ది ఫాస్ట్గా చేస్తే అండ్ నెక్స్ట్ మీరు కార్డు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఎక్కువ టైం అయితే పట్టదు సో వాటికి సంబంధించింది ఏంటంటే మీరు ఎన్విఎస్పి అని వెబ్సైట్ అయితే మీరు మీరు చెక్ చేయాల్సి ఉంటుంది మనకు నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ అనమాట ఇది మనకు ఓటర్కి సంబంధించింది సర్వీస్ పోర్టల్ అనమాట ఇక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేసి ఫస్ట్ మీరు ఈ పోర్టల్లో ఫస్ట్ మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇన్ కేస్ మీకు లాగిన్ ఐడి లేకపోతే మీరు క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ లాగిన్ మీరు ఎక్కడ క్లిక్ చేసినా సరే పైన లాగిన్ మీద సైన్ అప్ మీద ఎక్కడ క్లిక్ చేసినా సరే మీకు లాగిన్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది ఇక్కడ ఉన్న ఆప్షన్ ప్రతిదీ మీరు యూజ్ చేసుకోవచ్చు బట్ ఈరోజు ఏంటంటే ఓటర్ కార్డుకి ఇన్స్టెంట్గా మొబైల్ నెంబర్ లింక్ ఎలా చేయాలో మాత్రమే చెప్తాను మీరు ఇక్కడ ఎక్కడ క్లిక్ చేసినా ఎపిక్ కార్డ్ డౌన్లోడ్ ఫర్ ఎగ్జాంపుల్ దాని మీద మనం క్లిక్ చేసినా సరే మనకు లాగిన్ పేజ్కే రీడైరెక్ట్ అవుతుంది వెబ్సైట్ అయితే ఎన్విఎస్పి అండి నేను కింద సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఫర్ ఎగ్జాంపుల్ సైన్ అప్ మీద క్లిక్ చేద్దాం ఇదే ఫస్ట్ యూజర్ అయితే ఫస్ట్ టైం మీరు యూజర్ అయితే ఖచ్చితంగా మీకు సైన్ అప్ అనే ఆప్షన్ ఉంది చూసారా దాని మీద మీరు క్లిక్ చేసి మీ మొబైల్ నంబర్ మీ మెయిల్ ఐడి ఇవి ఇచ్చేసి ఓటీపీ బేస్ మీద మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట మీ మెయిల్ ఐడి ఏదైతే ఉందో మీ ఫోన్ నంబర్ ద్వారా మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓటీపీ బేస్ మీద ఇది గుర్తుపెట్టుకోండి వన్స్ మీకు ఐడి వచ్చిన తర్వాత పాస్వర్డ్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది కొత్త పాస్వర్డ్ అనేది ఫర్గెట్ చేసి మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి ఇలా ఓటీపీ బేస్ మీద మనకు లాగిన్ అయిన తర్వాత ఎపిక్ కార్డ్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది చూసారా దాని మీద క్లిక్ చేయాలి ఓటర్ కార్డ్ డౌన్లోడ్ కోసం ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక ఓటర్ కార్డ్ మీకు చూస్తాను చూపిస్తాను మొబైల్ లింక్ అవ్వంది ఎపిక్ కార్డ్ మీద డౌన్లోడ్ చేసి ఓటర్ నంబర్ ప్లస్ స్టేట్ అనేది ఎంటర్ చేసి సర్చ్ అయితే చేయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఉన్న పర్సన్ ఒకటి కస్టమర్ అయితే చూపిస్తాను ఓకే వన్ సెర్చ్ చేసిన తర్వాత చూసుకోవచ్చు ఎపిక్ నెంబర్ సంబంధించింది కింద రెడ్ మార్క్లో యువర్ మొబైల్ ఈజ్ నాట్ రిజిస్టర్డ్ ఫామ్ ఎయిట్ అని చూపిస్తుంది అంటే ఫామ్ ఎయిట్ ఆప్షన్ అనేది కరెక్షన్ సంబంధించింది మొబైల్ నెంబర్ అయితే లింక్ అవ్వలేదని చెప్తుంది అనమాట సో దీన్ని బట్టి ఏంటంటే ఇవి కాపీ చేసి ఇక్కడ ఫామ్ షెన్ ఆప్షన్ ఉంది చూసారు దాని మీద క్లిక్ చేసి ఫామ్ ఎయిట్ అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ సెల్ఫ్ కాదండి అదర్స్ క్లిక్ చేసుకోవాలి ఫ్యామిలీది అయితేనే ఫ్యామిలీ అయినా అదర్స్ క్లిక్ చేసుకోవాలి సెల్ఫ్ అంటే మనది మాత్రమే కరెక్షన్స్ అదర్స్ అంటే ఫ్యామిలీది కానీ చుట్టుపక్కల ఎవరిదైనా కానీ ఇక్కడ మన ఆర్డర్ నెంబర్ ఇచ్చి సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయాలండి కస్టమర్ సంబంధించింది కరెక్షన్ సంబంధించింది సెకండ్ ఆప్షన్ ఎటువంటి డేటా చేంజ్ అయ్యి కాకుండా ఓన్లీ మొబైల్ నెంబర్ అయితే సెకండ్ ఆప్షన్ మాత్రమే ఎంచుకొని నెక్స్ట్ నెక్స్ట్ అసెంబ్లీ వంత చూపిస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ క్లిక్ చేయండి మీరు ఎక్కడా టచ్ చేయాల్సిన అవసరం లేదు ఏ ఆప్షన్ కూడా క్లిక్ చేయొద్దు వేరే ఆప్షన్ ఏదైనా క్లిక్ చేసుకుంటే మీకు లింక్ అనేది లేట్ అయిపోద్ది ఇక్కడ మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ ఉంది చూసారా అప్లికేషన్ కరెక్షన్ రిక్వైర్డ్ ఏంటో అక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ కొత్తదిచ్చి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఒకసారి ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత ఐ మీన్ ఓటీపీ వెళ్ళిన తర్వాత అది ఎంటర్ చేసి వ్యాలిడిటీ అయితే మీరు చెక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి ప్లేస్ మీరు ఎక్కడి నుండి అప్లై చేస్తున్నారు అది వెరిఫికేషన్ ప్లేస్ అని ఇచ్చి క్యాప్ చేయించి ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేసి మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వెరీ సింపుల్ ప్రొసీజర్ అండి చాలా సింపుల్ అనమాట మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసి మీరు ఓటీపీ వెరిఫికేషన్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసి ప్రివ్యూ అండ్ సబ్మిట్ అయితే ఈ విధంగా మీరు చేసేసుకోవచ్చు వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎక్నాలజ్మెంట్ నెంబర్ అయితే వస్తుంది సేవ్ చేసుకున్నా పర్లేదు లేదన్నా పర్లేదు నేను ఒకసారి కాపీ చేసి ట్రాక్ చేస్తాను ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసి ఒకసారి కాపీ చేద్దాం వన్స్ కాపీ చేసి ఓకే మీద క్లిక్ చేసి అయితే రీఫ్రెష్ అయితే చేయండి రీఫ్రెష్ చేస్తే ఇంకా బెటర్ సైట్ అనేది ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ మీదకి వెళ్దాం వన్స్ ట్రాక్ అప్లికేషన్ అండ్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేస్తున్నా మీరు చూసుకోవచ్చు కింద స్టేట్ అయితే సబ్మిట్ మాత్రమే చూపిస్తుంది అప్రూవల్ అయితే అవ్వలేదు అయితే ఇలా ఉందని మీరు కంగారు పడవద్దు టూ ఆర్ త్రీ టైమ్స్ రీఫ్రెష్ చేయండి రీఫ్రెష్ చేసి మీరు ఏం చేస్తారు అంటే మళ్ళీ చెక్ చేసినా అంతే వస్తుంది బట్ మీరు ఏం చేస్తారు అంటే డైరెక్ట్ మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోండి హోమ్ పేజ్కి వెళ్ళిపోయి ఎపిక్ కార్డ్ డౌన్లోడ్ అనే ఆప్షన్కి అయితే మీరు వెళ్ళిపోండి ఎపిక్ కార్డ్ డౌన్లోడ్ ఆప్షన్లోకి వెళ్ళిపోదాం హోమ్ పేజ్కి వచ్చి ఎపిక్ కార్డ్ డౌన్లోడ్ ఇక్కడ యుఎంఎక్స్ నెంబర్ ఏదైనా సరే పర్లేదు ఎపిక్ నెంబర్ ఇచ్చి అంటే ఓటర్ నెంబర్ ఇచ్చి సబ్మిట్ చేయండి చూసుకోవచ్చు ది ఫెసిలిటీ టు అప్డేటెడ్ యువర్ మొబైల్ నెంబర్ అవైలబుల్ అని చూపిస్తుంది ఇక్కడ ఓటీపీ అయితే సెండ్ చేసి మీ యొక్క ఓటర్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి దట్స్ వెరీ ఈజీ సింపుల్ ప్రొసీజర్ అనమాట ఈ విధంగా మీరు ఇన్స్టాంట్గా మన వీడియో సిక్స్ మినిట్స్ ఉందండి ప్రొసీజర్ అయితే టూ మినిట్స్లో అయింది యాక్చువల్గా మీకు ఫైవ్ మినిట్స్ పడుతుంది కొత్తగా చేసే వాళ్ళకైతే ఈ విధంగా విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో మీరు ఇన్స్టాంట్గా మొబైల్ నెంబర్ అయితే లింక్ చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మొబైల్లోనే చేసుకోవచ్చు పీసీలో చేసుకోవచ్చు ఈ విధంగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అయితే స్లిప్ ఫార్మాట్లో ఉన్న దాన్ని ఎలా అంటే ఎస్ స్లిప్ ఫార్మాట్లో ఉన్న దాంట్లో మీ ఓటర్ నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్ని జస్ట్ ఇక్కడ కరెక్షన్ అప్డేట్లో మొబైల్ నెంబర్ ఇచ్చేసుకోండి అనమాట తర్వాత మీరు కరెక్షన్స్కి ఏదైనా నేమ్ చేంజెస్ ఫోటో చేంజెస్ కూడా ఫామ్ ఎయిట్లోని ఆ సెకండ్ ఆప్షన్ యూజ్ చేసి మీరు చేసుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఆప్షన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఏమైనా గ్రివెరెన్సెస్ ఏమైనా అప్డేట్స్ ఇష్యూస్ వస్తూ ఉంటే ఇవన్నీ మీరు నేషనల్ పోర్టల్లో గ్రివరెన్స్ అయితే పెట్టేసుకోవచ్చు ట్రాక్ చేసుకోవచ్చు ఇవన్నీ మీరు సేవ్ చేసుకోవచ్చు అనమాట దట్స్ ఇట్ గైజ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా సో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్ సో మనకు గ్రోత్ కోసం ఉపయోగపడుతుందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఏమైనా ఇష్యూస్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను ఖచ్చితంగా సరేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ వీలైతే షేర్ చేయడానికి ట్రై చేయండి అందరికీ ఉపయోగపడుతుందన్నమాట థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ వన్స్ ఫర్ అగైన్